అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి టిఫిన్స్లోకి బాగుంటుంది ముందుగా గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని చిన్న వాటర్ గ్లాస్తో అర గ్లాస్ వరకు వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఒక స్పూన్ ఆయిల్ వేసి నాలుగు ఎల్లులు పరేకలు పొట్టు తీసినవి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది ఎండి మిర్చి సగంగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకుని పక్కకు తీసుకోండి కిలో వంకాయల్ని బాగా కడుక్కొని తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోండి మీరు ముందుగానే ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి కూడా కడిగి తీసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్నాక అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ వంకాయ ముక్కలు వేసుకుని చిటికెట్ సాల్ట్ పైనుంచి చల్లండి అర స్పూన్ పసుపు వేసి సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి ఈ విధంగా వేగుతాయి మిక్సీ గిన్నె తీసుకుని ముందు వేగా వేయించిన ఎండుమిర్చిని తీసుకుని మూత పెట్టి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ వేయండి ఈ విధంగా పొడి అయినాక వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక్కసారే వేయండి మిక్సీ ఇందులో ముందుగా నానబెట్టుకునే చింతపొండను కూడా వేసుకుని స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మిక్సీ వేసుకోండి బాగా పేస్ట్లా పట్టుకోవద్దు బరకగా పట్టుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది దీనికి పోపు వేసుకోవాలి అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు ఒక ఎండిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ పోపుని వేగనివ్వండి ఇవి చట్నీలో మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది ముందుగా పట్టిన పచ్చడిని ఇందులో వేసుకుని ఒక రెండు నిమిషాలు మాత్రమే ఈ విధంగా కలుపుకోండి అంతేనండి వంకాయ రోటి పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్